అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే పదవ తరగతి తెలుగులో మూడవ పాఠ్యాంశమైన శతక మాధుర్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ మొదటిగా చదవండి ఆలోచించి చెప్పండిలో పద్యం ఇచ్చినారు దాని పద్యం యొక్క భావం ఏందంటే జ్ఞానుల చరిత్రను చెవుల్లోనికి ఎక్కించుకోవాలి అంటే మనసులో పదిలపరుచుకోవాలి పాపాలను పోగొట్టుకుంటే మంచివారి స్నేహాన్ని చేయాలి తెలిసినంత వరకు ధర్మ మార్గం నడవాలి ఇది మరవకూడదు తర్వాత ప్రశ్నలు వారితో స్నేహం వలన ఫలితం ఏమిటంటే పాపాలు నశించి మంచి మార్గంలో నడవగలరు దేనిని మరవకూడదంటే ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దీనిని ఎప్పటికీ విడవకూడదు ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయంటే ఇలాంటి పద్యాలు మనకు నీతిని బోధిస్తాయి ఉద్దేశం తర్వాత కవి పరిచయం కవి కవుల పరిచయాలనల్లలో ఎప్పుడే కానీ శతక పద్యాలు ఉన్న పాఠ్యాంశాన్ని ఒక రచయిత రాసి ఉంటారు ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్యం రాసింటారు ఒక్కొక్కటి ఒక్కొక్క శతకంలోని అర్థమవుతుందా వాళ్ళ గురించి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ దా శ్రీమతి దార్ల సుందరి అని గారి గురించి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి షేక్ మహమ్మద్ హుస్సేన్ గారి గురించి గాడేపల్లి సీతారామూర్తి గారి గురించి తాళ్లపాక పెద్ద ఆచారు గారి గురించి ఉంది తర్వాత ప్రక్రియ ఏంటంటే శతకం శతకం అంటే నూరు పద్యాల రచన శతకం అనగా సాధారణంగా శతకాల్లో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది అంటే కిరీటం ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం ఉంటుంది ఇది పద్యంగా కానీ అర్ధ పాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే భావం కలిగి ఉంటుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ అనే పద్యాల యొక్క భావాలు తర్వాత నెక్స్ట్ ప్రశ్న అన్నానా క్రింది పద్యాన్ని చదవండి పద్యభావం రాయండి సద్గురుల చేయు అనే పద్యానికి భావం మంచి గురువుల యొక్క ఉపదేశాలు మంచి విషయాలను ప్రభావం చాలా ప్రభావం చాలా గొప్పవి అవి తక్కువ వారిలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని చాలా సులువుగా తీరికగా తొలగిస్తాయి ఎలా కంటే చాలా ముఖ్యంగా అనారోగ్యంగా కూడా ఒక మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్రతో నయమవుతుంది అదేవిధంగా మంచి గురువు యొక్క మాటలు ఒక మాత్రలాగా పనిచేస్తాయి అవి మన జ్ఞానం అనే అనారోగ్యాన్ని నయం చేసి మనల్ని జ్ఞానవంతులుగా మార్చడానికి సహాయపడతాయి నెక్స్ట్ ఇక్కడ క్రింది గద్యం చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి వచ్చిన ఓకేనా ఇక్కడ ఒక రాజుకు బిడ్డ పిల్లలు లేకపోతే ఆ రాజు తన రాజ్యంలో ఎక్కడ చూసినా గుడులు దాన ధర్మాలు ఇట్లాంటివి చేసేవాడు అట్లా గుడి యొక్క నిర్మాణ పనులు మరమ్మతు కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ వడ్రంగులు వడ్రంగి పని చేస్తున్నారు అక్కడ భోజనం వేలైతేనే అక్కడ ఉన్న చెక్కకి మేకు లాంటిది దించి భోంచేసే వెళ్ళిపోయినారు కోతుల మంది వచ్చింది వచ్చి ఇష్టం వచ్చినట్లు తింటూ పీకుతూ అట్లా చేస్తాను కానీ ఒక కొత్తి మాత్రం ఉసిరిపోతుంది వెళ్ళి చీల్ సగం చీల్చిన మొద్దు మీద కూర్చుంది సగం చీల్చిన మొద్దు మీద దాని యొక్క అంగం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది తీసుకునే రాక తనలాడు తనలాడి చనిపోయింది అసలు తనకు సంబంధం లేని విషయం అది ఎడో వచ్చినా వాడుకోవాల పోవాల అంతేగాని దాన్ని పోయి ఆడ మేక కూర్చుని దాన్ని పీకడం అవసరమా కదా అవసరం లేని పని అవసరం లేని దాంట్లో దూర్చడం వల్ల మేకు పోయింది అది ఇరుక్కపోయింది దాని అవయవం కాబట్టి అది చనిపోయాయి అంటే దీని అర్థం ఏంటంటే మానని పనిలోకి మనము తలదూర్చుకోకూడదు మన దిగాని పనిలోకి మనము తలదూర్చుకోకూడదు అని ఈ కథ మనకు చెప్తుంది ఓకేనా ప్రశ్నలు చూద్దాం శుభదత్తునికి ఉన్న కొరత ఏంటంటే శుభదత్తునికి ఉన్న కొరత ఏంటంటే సంతానం లేదు అందువలన అతను తన రాజ్యంలో దేవాలయాలను చెరువులను తవ్వించి సత్కార్యాల కోసం ఉపయోగించాడు అంటే మంచి పనుల కోసం ఉపయోగించాడు తన డబ్బంతా ముసలి కోత ఏం చేస్తుందంటే ఒక ముసలిమళ్ళు కాలిచోతితమైన జీవదూలము దాచి యొక్క దాని నిర్యలో ముష్కము దముష్కము వ్రేలంగుచ్చి ఎందు విగయబట్టి కొయ్య మేకు రెండు చేతులతో జిక్కబట్టి బలిమితో నూడవీకి ఎనరింతి వేల్ ముష్కం చదివి చేసి రొడచు గాలధర్మం చెంది ఆ మేకును చాలా బలం కొద్ది పీకడం వల్ల రెండుగా చిల్చినది అతకపోయింది దాంట్లో తన అవయం చిక్కుకొని తల్లాడుకుంటూ తల్లాడుకుండా చనిపోయింది తర్వాత ఈ పేరా నీతి ఏంటంటే జోలుమాన పనికి పోకూడదు మనది కాని పనిలోకి తలదూర్చుకోకూడదు పోయి రాకూడదు పేరా ప్రశ్నకు రాయ తయారు చేయను అంటే పేరాకు సంబంధించిన ప్రశ్న అంటే ఈ మూడు ప్రశ్నలు కూడా ఈ పేరాకు సంబంధించినట్లు క్వశ్చన్ నెంబర్ నాలుగు వేసి ఒకటో క్వశ్చన్ రాసిన సరిపోతుంది రెండో క్వశ్చన్ రాసినా సరిపోతుంది మూడో క్వశ్చన్ రాసినా సరిపోతుంది అంటే ఎట్లుండేది అట్లా ఎటు మూసలి మూసలి కోతి ఏం చేసింది క్వశ్చన్ మార్క్ లేదు ఓకేనా తర్వాత నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి ముక్తకం అంటే స్వతంత్ర భావం కలిగిన పద్యం కవి హరిహరనాథుని ఏమి అని కోరాడు కవి హరిహరనాథునికి తన తనకున్న దానిలో తృప్తి చెందే వికాసాన్ని కలిగించమని భగవంతుని కోరాడు తర్వాత సజ్జన సాంగత్యం అంటే ఏం చేస్తుంది అంటే సజ్జన సాంగత్యం మనలో భావాన్ని కలిగిస్తుంది ఒకటో దానికి ఆన్సరు రెండవ దానికి ఇక్కడ వరకు ఆన్సరు ఇది మూడో దానికి ఆన్సర్ ఓకేనా తర్వాత నెక్స్ట్ ఈ ప్రశ్న అన్న దీనికి కావాలి ఆన్సర్ అంటే నేను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు టోటల్ ఆన్సర్స్ నేను అప్లోడ్ చేస్తాను దృప్తుడు అంటే గర్వం కలి గర్వం కలిగిన వాడు ఖ్యాతి అంటే కీర్తి మంచి పేరు తల్పం అంటే శయ్య కాన అంటే అడవి బసవంతుడు అంటే సూర్యుడు తర్వాత నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అంటే పండితుడు అంటే బుధుడు విద్వాంసుడు భుజంగం అంటే పాము స్వర్పం కరి అంటే ఏనుగు గజము పక్షి అంటే విహంగము ఖగము తర్వాత హరి అంటే విష్ణువు శ్రీహరి తర్వాత క్రింది పదాలకు నానార్థాలు రాయండి అంటే ధర అంటే భూమి వెలాం శ్రీ అంటే లక్ష్మీ సంపద వారి అంటే నీరు నీటి కుండం పదము అంటే శబ్దము పాట తర్వాత నెక్స్ట్ మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు తర్వాత క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయనంటే భాస్కరుడు అంటే కాంతిని కలగజేయవాడు సూర్యుడు భుజంగం అంటే కుటిలముగా పోవునది సర్పము ఈశ్వరుడు అంటే స్వభావం చేతని ఐశ్వర్యం కలవాడు శివుడు హస్తి అంటే హస్తము తొండము కలిది ఏనుగు తర్వాత క్రింది ప్రకృతి క్రింది ప్రకృతి వికృతులను జతపరచానంటే ఇక్కడ చంద్రుడు అంటే చంద్రుడు చంద్రుడు అంటే చంద్రుడు నిత్యము అంటే నిత్యలు స్వామి అంటే స్వామి హంస అంటే అంచాం గుణము అంటే గుణము ఓకేనా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి చూడండి గుణము అంటే గుణము భూ అంటే భూవి గర్వము అంటే గర్వము లక్ష్మి అంటే లచ్చి సంతోషం అంటే సంతాంసం సముద్రం అంటే సంద్రం శ్రీ అంటే సిరి క్రింది పదాలను విడిది సంధి పేర్లను రాయండి అంటే నిష్టరోక్తులు అంటే నిష్టరా ప్లస్ ఉక్తులు గుణసంధి వెంకటేశ్వర వెంకట ప్లస్ ఈషా ఈష గుణసంధి అవ్వారి ఆ ప్లస్ వారి త్రికసంధి మనుజుడు అగునే మనుజుడు ప్లస్ అగుణే ఉత్పసంధి ధీరోత్తముడు ధీరా ప్లస్ ఉత్తముడు గుణసంధి క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి కాలికా ప్లస్ అంబ కాలికాంబ సవర్ణ సవర్ణ దీర్ఘసంధి ఆ ప్లస్ పలుకులు అప్ పలుకులు త్రికసంధి దానంబు చేయుట దానంబును చేయుట గసడదవాదేశా సంధానంబు సేయుట ఏలా ప్లస్ ఒక ఏలొక సంధి అనునాసిక సంధులు ఎప్పుడే కానీ ఇట్లా ఇట్లా వచ్చిన అనునాసికాలు వస్తాయి కన్నా ఓకేనా కచ్చటి తప్పులకు వర్గ వర్గపంచమాక్ష నా కానీ మా కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అవేమవుతుంది అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి ఓకేనా తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయండి జగత్ ప్లస్ నివేష జగన్ నివేష దివ్య ప్లస్ మండలము దివ్యాండలము తర్వాత రాట్ ప్లస్ మనీ రాట్ మణి క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి శౌర్యలక్ష్మి శౌర్యమణి లక్ష్మి రూపక సమాసం ప్రతి దినము 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 అవ్యయభావ సమాసం తర్వాత బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరవు చతుర్థి తత్పురుష సమాసం ఇక్కడ కొరకు వచ్చింది కాబట్టి ఇదేంటంటే ఇన్కుని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తిగా షష్ఠీ తత్పురుష సమాసం తర్వాత గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పై వాక్యంలో క్ష అనే అక్షరం పలుమార్లు మళ్ళీ మళ్ళీ వృత్తమైంది కాబట్టి ఇది నృత్యాలు ప్రాస అలంకారం అర్థమవుతుంది అనను ఇక్కడ చూడండి ఒకటి అక్షరం డా 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 కదా ఇక్కడ కూడా డా మళ్ళీ డా చూడండి ఇక్కడ డా అనేది ఎన్నిసార్లు వచ్చింది ఐదు సార్లు వచ్చింది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు వచ్చింది అనేక సార్లు ఒకటే అక్షరం రిపీట్ రిపీట్ అవృత్తం అవుతుంది కాబట్టి ఇది నృత్యాలు ప్రాస అలంకారం నెక్స్ట్ క్రింది పద్యపాదం వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ హీ ఓకేనా అనేక సార్లు అవృత్తమైంది తర్వాత దీంట్లో ది అనేది చాలా సార్లు ఎన్నిసార్లు పద్దెనిమిది ది దా అనేది పద్దెనిమిది సార్లు రిపీట్ అయినాయి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే తెలుస్తుంది కాబట్టి ఇది వృత్తి అనుప్రాస తర్వాత లాస్ట్లో చూడండి చివరి దాంట్లో కూడా క్ష 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 లక్ష భక్షములు భక్షించిన ఒక యొక్క ఒక భక్ష్యం లక్షమా ఇక్కడ ఆరుసార్లు క్ష అనేది రిపీట్ అయినాయి ఎన్నిసార్లు ఆరుసార్లు కాబట్టి ఇది వృత్తి అనుప్రాస అలంకారం తర్వాత నెక్స్ట్